motherfucking Eagle double G. Snoop Dogg. Hi friends, welcome to my tutorial. Heroes topic waves. So waves topics lo important points entiyo meeku ee roju cheptanu. So meeru MCAT exam prepare ayyetappudu waves lo ee problems ni baaga chusukoni vellandi. Mukhyanga Doppler effect, Doppler shift formulas ni baaga chusukondi. So andulo nunchi kachithanga two problems anayi MCAT exam lo vastayi. Alage next wave length kanukoneyatuvanti formulas, ఇంకా థియరిటికల్ క్వశ్చన్స్ బాగా చూసుకోండి. మీరు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేది డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్లో సోర్స్ అబ్జర్వర్ చేంజెస్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. సో అటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ కొన్ని చూపిస్తాను, వాటిని ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఫస్ట్ క్వశ్చన్లో మనకి ట్రైన్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కూడా నెక్స్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను, దాన్ని మీరు నీట్గా అర్థం చేసుకోండి. సో అలాగే ఏవైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మనం మెయిన్గా ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనకి సొల్యూషన్ అనేది చేయగలం. సో మనం ఒక ఫార్ములా యూజ్ చేయాల్సింది పోయి ఇంకో ఫార్ములా యూజ్ చేసినా మనకి ఆన్సర్ అనేది రాదు. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ కూడా మనకి స్పీడ్ ఆఫ్ వేవ్ అండ్ మీడియం అని చెప్పి అడిగాడు. సో ఇది కూడా మనకి వేవ్ లెంత్ కనుక్కునేటువంటి ఫార్ములానే. సో అదే ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లం కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్లో మనకి ఫ్రీక్వెన్సీని కనుక్కోమన్నాడు. సో దీనికి మనం కొంచెం టఫ్ అయినటువంటి ఈక్వేషన్, బట్ మనకు తెలిసిన ఈక్వేషనే. సో మనం ముందు డెల్టా పైని కనుక్కుంటేనే మనం దీన్ని కంప్లీట్ చేయగలం. మీరు ఇక్కడ నేను చూపించేటటువంటి క్వశ్చన్స్ ప్రతిదీ కూడా నోట్బుక్లో రాసుకుని ప్రాక్టీస్ చేయండి. సో అలాగే ఈ మోడల్స్లో ఉండేటటువంటి రిమైనింగ్ క్వశ్చన్స్ని కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు చూపించేటటువంటి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా నేను ఇంపార్టెంట్గా ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే. సో మీరు జాగ్రత్తగా రాసుకొని వీటిని ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అలాగే నేను పెట్టిన ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఎవరికైనా ఈ వీడియో ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అడగండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మీకు యూస్ఫుల్గా ఉండేవి మరెన్నో వీడియోస్ని పొందడానికి బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.